హాయ్ దిస్ ఇస్ అపాజాకరీ వెల్కమ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ ఈరోజు ఏపీ జాబ్ అప్డేట్స్ కోసం చూద్దామండి ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే వీడియో వివరాలకు వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో రా రాబోయే జాబ్ నోటిఫికేషన్స్ కోసం కొన్ని వివరాలు ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చాయండి దానికోసం చూద్దాం చూడండి రాష్ట్రంలో లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీలో నిన్న ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించారు సో దానికోసం ఒక ఆర్టికల్ పేపర్లో వచ్చిందండి దానికోసం చూద్దాం నెక్స్ట్ అదేవిధంగా మనకి సెప్టెంబర్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష జరుగుతుంది లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ అనేది రేపు వెలువడే అవకాశం ఉందని పేపర్లో ఆర్టికల్ వచ్చిందండి ఆ రెండు విషయాల కోసం మనం ఈరోజు చూద్దాం చూడండి సెప్టెంబర్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష లక్షా ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఉద్యోగాల భర్తీకి రేపు నోటిఫికేషన్ అనే టైటిల్తో ఒక ఆర్టికల్ సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిందండి సో ఆర్టికల్ మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సెప్టెంబర్ ఒకటో తేదీ తేదీన రాతరక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీటిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా పేర్కొనడంతో పాటు రాత పరీక్షా విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు పరీక్షా విధానం విద్యార్హతులు పరీక్షా విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన పన్నెండు శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావం అవుతూ ఉన్నారు ఈ విషయం మీద కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటిదాకా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే పలువురు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు సెప్టెంబర్ రెండో తేదీ కూడా రాత పరీక్ష నిర్వహించాలని నిర్వహించాలని ప్రభుత్వ అధికారుల మధ్య చర్చ జరుగుతుంది అయితే ఒకే రోజు పరీక్ష నిర్వహణకి అధికారులు మొగ్గు చూపుతున్నారు కాగా రాత పరీక్షను పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు అధికారుల సమాచారం మేరకు నూట యాభై మార్కులకు నూట యాభై ప్రశ్నలు ప్రశ్నపత్రాలు ఉంటాయి ఇందులో డెబ్బై ఐదు మార్కులు జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు మిగిలిన డెబ్బై ఐదు మార్కులు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం ఏంటి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీల కోసం అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే డిగిన ప్రసంగి సమాధానంగా మన ఆర్థిక మంత్రి ఈ విధంగా సమాధానం చెప్పారండి రాష్ట్రంలో లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ప్రభు ప్రభుత్వ అన్ని శాఖల్లో కూడా ఖాళీలు ఉన్నాయని అని చెప్పారు సో అది కూడా సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిందండి ఈరోజు చూడండి ఆర్టికల్ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిలో పదోన్నతితో పాటు నేరుగా నియామక పోస్టులు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు మంగళవారం అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానంగా చెప్పారు సంబంధిత రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా పైన పేర్కొన్న ఖాళీని నలభై రెండు వేల ఖాళీల నుంచి నలభై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇవ్వడం జరిగిందని ఆర్థిక మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు సముచిత సమయంలో మిగిలిన ఖాళీ పోస్టును భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారండి సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకి ప్రధానంగా ఏపీ జాబ్ అప్డేట్స్లో ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఏంటంటే మనకి ఈ గ్రామ వార్డు సచివ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రేపు రానుంది ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఒకటో తేదీని నిర్వహించాలని భావిస్తున్నారు సో అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ శాఖలు అన్నింటిలో కూడా ఖాళీలు అనేవి లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మన ఆర్థిక మంత్రి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు సో ఈ రెండు విషయాలు చెప్పడానికి వీడియో చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ